పోలీసులు యాక్షన్ తీసుకోవడంలో ఏమాత్రం కూడా యాక్ట్ చేయకుండా ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. కడాన కేసు తీసుకొని సిబిఐ ఎన్క్వైరీ ఆర్డర్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకా కూడా అది కూడా కొలిక్కి వచ్చిన పరిస్థితి లేదు. దానికంటే కొన్ని విషయాలు చెప్పను. ఆనాటి ప్రభుత్వ పాలన కడాన న్యాయ వ్యవస్థను కూడా వదిలిపెట్టే పరిస్థితులు లేదు. నెక్స్ట్, మీడియా పైన దిశ. మొన్నటి వరకు ఇక్కడ మీడియా కూడా ఆంక్షలు పెట్టి లోపల రానియని పరిస్థితి వచ్చింది. మీడియా మేనేజ్మెంట్ పైన సిఐడి కేసులు పెట్టడం నాకు బాగా జ్ఞాపకం. అధ్యక్ష రామోజీరావు గారు పద్మవిభూషణ్, ఆయన ఆరోగ్యం కూడా బాగలేదు లాస్ట్ డేస్లో. ఆయన మీద కేసులు పెట్టి హెలికాప్టర్లో ఆయన లిఫ్ట్ చేయాలని ప్రయత్నం చేస్తే మీరు ఏం చేసినా పర్వాలేదు, నా ధర్మాన్ని నేను చేస్తానని చెప్పి ముందుకు పోయినటువంటి వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జీవితాంతం పోరాడాడు, అనేక సందర్భాల్లో ప్రభుత్వాల పైన విమర్శించాడు, ఆయన చేయాల్సిన బాధ్యత చేశాడు. ఏ ప్రభుత్వం నా చేశాడు, నా మీద కూడా విమర్శించాడు ఎన్నోసార్లు. నేను ఎప్పుడు కూడా ఒక దాడి చేయడము లొంగ తీసుకోవాలని ప్రయత్నించడని ఎప్పుడు ఆలోచన అధ్యక్ష. అదే మరి ఏబిఎన్ TV5 వాళ్ళు కూడా తీసుకొచ్చి సిబిసిఐడి ఆఫీసులో ఇంట్రాగేషన్ చేయడం, అవర్స్ టుగెదర్ కూర్చోబెట్టడం, ఎన్ని విధాలు చేయాలని చేసే పరిస్థితి వచ్చారు. ట్రాయ్ మరియు హైకోర్టు నుంచి ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎంఎస్ఓలకు ఆదేశాలు ఇచ్చి ఫైబర్ గ్రిడ్లో ఎక్కడ వేయనీయకుండా చేసే పరిస్థితికి వచ్చారు, కవరేజ్ చేయకుండా పరిస్థితికి వచ్చారు. ఇక్కడ కొల్లు అంకబాబు అధ్యక్ష 73 సంవత్సరాలు, ఒక న్యూస్ వస్తే ఆ న్యూస్ని అతను ఫార్వర్డ్ చేశాడు, ఆ నేరానికి అతన్ని ఎత్తిపోయి అరెస్ట్ చేశాడు. అరెస్ట్ చేస్తే రాత్రి నేను అడ్వకేట్లు పెట్టి మళ్ళా అతన్ని అరెస్ట్ చేయకుండా కాపాడుకున్నాం. ఆయన ఒక్కడే కాకుండా అధ్యక్ష TV5 బ్యూరో రమేష్, ఈటీవీ కెమెరామ్యాన్ నాగరాజు, టీవీ రిపోర్ట్ మారేడు రాజా, రాముడు, TV5 సత్యనారాయణ, ఆంధ్రజ్యోతి సూర్య, నాగార్జున రెడ్డి, ఈనాడు రిపోర్ట్ రమేష్, TV5 మూర్తి, వెంకటకృష్ణ ఏబిఎన్, ఇంకా చాలామంది ఉన్నారు అధ్యక్ష. కడాన అధ్యక్ష ఫస్ట్ టైం చరిత్రలో వీళ్ళు లొంగ తీసుకోకపోతే చేయాలనుకుంటే చేయలేకపోతే వాళ్ళ ఆస్తుల మీద దాడి చేశారు. ఇది భయంకరమైనటువంటి విషయాలు, ఇలాంటివన్నీ కూడా చేశారు. అవన్నీ ఫలితమే మొన్న ఎలక్షన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ అధ్యక్ష, ఇంకా చాలామంది పైన కడాన ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే ఒక రంగనాయకమ్మ వైజాగ్లో గ్యాస్ లీక్ అయిందని ఇది కండెమ్ చేస్తూ ఒక వార్త పెడితే ఆవిడ మీద కేసులు పెట్టి తర్వాత 41 నోటీస్ ఇమ్మని కోర్టు చెప్తే ఇచ్చి ఆవిడ ఆస్తుల మీద పడ్డారు. కడాన ఇక్కడ బతకలే.